శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 72 గంటల్లో కుంభరాశి జాతక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 72 గంటల్లో కుంభరాశి జాతక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే శుభ ఫలితాల అశుభ ఫలితాల జరగబోయేది ఏమిటి తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారు, షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. బాగా కలిసి రాబోతూ ఉన్నది మరొక 72 గంటల్లో. అలాగే మీకు ఏమిటంటే గనక అట్టడుగున ఉన్న మీ యొక్క జీవితం అభివృద్ది దిశగా అడుగులు వేయబోతూ ఉన్నది. మధ్య స్థాయిలోనే ఆపివేసిన పనులను పునః ప్రారంభిస్తారు. జీవితంలో ధన యోగం కలగబోతూ ఉన్నది. అయితే ఎప్పటి నుంచి అంటే గనక మరొక 72 గంటల్లో మీ జీవితంలో ఈ యొక్క యోగం కలగబోతూ ఉన్నది. వీరికి అపర కుబేర యోగం అయితే సంప్రాప్తించబోతూ ఉన్నది. వీరి జీవితంలో చాలా వరకు కూడా ఊహించని మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులు అన్ని కూడా ఒక్కొక్కటిగా మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆ యొక్క సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. అప్పుల పాలైనా కూడాను అభివృద్ది పదంలో ముందుకు వెళ్లడానికి మీరు చేసే ప్రణాళికలు దోహదపడతాయి. ఇబ్బందులు పడుతూ ఇప్పటి వరకు వ్యాపార రంగంలో ఏదైతే ఆడవారు కానీ మగవారు కానీ మీ యొక్క ప్రణాళిక ముందుకు వెళ్లలేక మీ యొక్క ఆలోచనలు ఆదిలోనే హంసపాదులాగా ఆగిపోయాయో ఇప్పుడు మీ యొక్క ఆలోచనలకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. 1కి 2ంతల లాభం పొందబోతూ ఉన్నారు. అది కూడా మీరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడాను 100 రూపాయలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ లో అయినా సరే పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్లు చాలా అద్భుతవంతంగా మరొక 72 గంటల్లో మీ జీవితాన్ని మార్పు దిశగా అడుగులు వేయించబోతున్నారు. ఆడవారికి కూడా వ్యాపార రంగంలో మరొక 72 గంటల్లో కలిసి రాబోతూ ఉన్నది. అయితే ఈ రాశి జాతకులు ఆడవారు అయినా మగవారు అయినా ఇతర దేశాలకు వెళ్లాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రానటువంటి అవకాశాలు ఇప్పుడు అయితే ఉద్యోగ అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేవి మంచి స్థాయిలో ఉంటాయి. ఇతర దేశ ప్రయాణాలు వెళ్లాలి అనుకుంటున్న వారికి కూడా ప్రయాణాల యోగం కనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారి జాతకులు ఖచ్చితమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి. మంచి స్థాయికి చేరుకునేటటువంటి అవకాశాలు కూడా లభించబోతూ ఉన్నాయి. అప్పులు తీరతాయి, సమస్యలు తీరతాయి. ఇల్లులు కట్టడం లేదా ఫ్లాట్లు కొనుగోలు చేయాలి అని ఇతర పాత బకాయిలు, బ్యాంకు రుణాలు అన్ని కూడా తీరిపోయి మీకు చాలా వరకు ఆర్థిక బలం అనేది చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక 72 గంటల్లో ఒక స్త్రీ వలన మీ యొక్క యోగం అయితే మారబోతుంది అని చెప్పాలి. ఒక స్త్రీ వలన ఇబ్బందులు తీరబోతున్నాయి. ఆ యొక్క స్త్రీ మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేక మీకు తెలిసిన వారు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. ఆ యొక్క స్త్రీ రీత్యానే అధిక ధన లబ్ది అయితే యోగం కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలగబోతూ ఉన్నది. 10 ఏళ్లైనా 5 ఏళ్లైనా ఇప్పటికీ కూడా సంతానం లేక బాధపడుతూ ఉండి ఉండవచ్చును. వీరికి సంతాన యోగం అనేది మరొక 72 గంటల్లో కలగబోతుంది. ఈ యొక్క శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.